హాయ్ అండి, వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు మీకు తిలాపి చేపలు ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తా. చూడండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, తినని వాళ్ళు కూడా ఫ్రై చేపల కూర ఇలా ఫ్రై చేస్తే పిల్లలు అందరు ఇష్టపడి తింటారు. తిలాపి చేపలు తీసుకున్నామండి, దానికి పైన చర్మం తీసేసి క్లీన్గా కడిగేసుకోవాలండి. లోపల మొత్తం శుభ్రంగా పొట్టలో అదంతా చర్మ వచ్చేస్తుంది కదా. ఫ్రై మనం చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే ఫ్రైకి చాలా బాగుంటుంది. క్లీన్గా కడిగేసుకోవాలి. క్లీన్గా కడిగేసుకుని మనం దానికి ఇది రెడీ చేసుకుందాం అండి. పైన ఉప్పు కారం రాయటానికి మనం రెడీ చేసుకుందాం. కార్న్ ఫ్లోర్ వేసానండి నేను, 2 స్పూన్స్ వేసాను. కారం పసుపు వేసాను, కొంచెం పసుపు 1 స్పూన్తో. కారం 2 స్పూన్లు వేసుకోండి. గరం మసాలా వేద్దామండి. ఉప్పు కూడా వేసుకోండి 1 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. అన్నీ ఇలా వేసి కలిపి మనం గరం మసాలా కూడా తీసుకుందాం 1 స్పూన్తో. అన్నీ ఇలా కలిపి మనం చేపలకి పైన పట్టిస్తే ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా వెళ్తాయి. చాకుతో అలా ఘాట్లు పెట్టుకుందాం. ముందుగా 2 వైపులా అలా ఘాట్లు పెట్టుకుందాం. 3-4 ఘాట్లు పెట్టుకుంటే మసాలా అంతా దాంట్లోకి వెళ్ళి ఉప్పు కారం అంతా మనకి చేప తింటానికి టేస్ట్గా బాగుంటుంది. అలా పెట్టుకోకపోతే మనకి లోపలికి ఉప్పు కారాలు వెళ్ళవు, బాగోదంతా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలాల పేస్ట్, అది బాగా పట్టించాలి చేపకి. ఇలా అన్నీ కలిపి మనం ఇలా పట్టిస్తే దానికి చేపకి బాగా పడుతుందండి. అలా పట్టించి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చేప చాలా బాగా ఫ్రై అయ్యి బాగుంటుంది. చేపకు మొత్తం అలా పట్టించేయాలండి. అన్ని చేపలకి అలా పట్టించేసుకుని పక్కన పెట్టేస్తాను నేను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను 1 గంట, తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లోంచి పెట్టి తీసేసానండి నేను ఇప్పుడు 1 గంట తర్వాత. ఇప్పుడు ఫ్రై చేస్తున్నా చూడండి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి, డీప్ ఫ్రై కూడా అవసరం లేదండి. నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం నూనె వేసి 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతుంది. డీప్ ఫ్రై ఇష్టపడే వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఇష్టపడిన వాళ్ళు ఇలా నాన్ స్టిక్ ప్యాన్ మీద ఫ్రై చేసినా చాలా బాగా ఫ్రై అవుతుంది, తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు గమ్ముని పులుసు ఇగురు చేపలు గమ్ముని ఇష్టపడిన వాళ్ళు ఇలా ఫ్రై గిన్ చేస్తే చాలా ఇష్టపడి తింటారు, ఎప్పుడు ఇలాగే చేయమని అంటారు. రెండు వైపుల స్విమ్లో పెట్టి స్టవ్ 2 వైపులా ఫ్రై చేయండి బాగా. కొంచెం ఆయిల్ మళ్ళీ చేపల మీద కొంచెం నూనె గరిటతో చిన్నగా కొంచెం వేసి మళ్ళీ 2 పక్కల ఫ్రై చేయండి. ఎక్కువ అవసరం లేదు, మనకి ఎక్కువ కూడా పీల్చుకోదు, అసలు చేప నూనె ఎక్కువ పీల్చుకోదు. బాగా ఫ్రై చేద్దామండి. అలా కొంచెం నూనె పైన కూడా వేసి ఇటువైపు కూడా ఫ్రై చేద్దాము. నిదానంగా 2వ వైపు కూడా తిప్పి ఫ్రై చేయండి. చూసారా బాగా మంచి కలర్ వచ్చింది, ఫ్రై అవుతుంది, బాగుంటుందండి. ఇది పప్పుచారు పెట్టుకుని ఇలా చేప ముక్క నంచుకు తింటే చాలా బాగుంటుంది. ఉత్తిగా విడిగా స్నాక్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది. 2 ఇలా ఫ్రై చేసేసి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకా మనకి ఉంటాయి కదా చేపలు, అవి కూడా దీని తర్వాత మళ్ళీ సేమ్ ఇలాగే ఫ్రై చేద్దాము, చాలా బాగుంటుంది. మధ్యలోకి ఇరగకుండా ఒక మనం అట్టల కాడతో
రెండు వైపులా తిప్పి ఫ్రై చేద్దాం. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగా వస్తుందండి, మామూలు ప్యాన్ కన్నా నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసుకుంటే చాలా బాగుంటుంది, ముక్క అంటుకోకుండా మనకు అలా ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, అన్నీ అలాగే ఫ్రై చేసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా అంతా ఇష్టపడి తింటారు పిల్లలు. గార్నిష్ చేసుకుందామండి, ఉల్లిపాయ ముక్కను నంచుకుని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.